సో మెనీ ఆఫ్ యూ ఆర్ రైటింగ్ మీలో చాలామంది మీరు మీలో చాలామంది ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు కరోనా బాధితులు ఫ్యామిలీసు రిలేటివ్స్ అందుకని నేను ఇందాక ప్రేయర్ చేశాను లైవ్లో మరల మీ కొరకు ప్రేయర్ చేయాలని ప్రేరేపించబడ్డాను మీలో కొంతమంది రాసిన లెటర్స్ పెంపిన మెసేజ్లు చదివినప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది అందుకే ఇంత నష్టం కరోనా ద్వారా జరుగుతుందని అనేక సార్లు నేను చెప్పాను ఈరోజు ఆదివారం మన ఇండియాలో నేనున్న దగ్గర శనివారం రాత్రి ఇంటి దగ్గర చర్చిలకి వెళ్లకుండా మందిరాలకు వెళ్లకుండా ఉద్యోగాలకు వెళ్లకుండా మీరందరూ ఇంటి దగ్గర ఉన్నారు చాలామంది ఫ్యామిలీస్తో బాధపడుతున్నారు కుటుంబాల్లో బాధపడుతున్నారు డబ్బులు లేక ఉద్యోగాలు లేక ఆదాయం లేక చాలామంది బాధపడుతున్నారు మీరు నాకు రాస్తున్నారు అందుకనే మన అందరం కలిసి మొన్న ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి లెటర్ పెట్టాం ముఖ్యమంత్రులకు రిక్వెస్ట్ చేసాం ప్రపంచంలో ఇప్పుడున్న డబ్బు ప్రపంచంలో ఎప్పుడూ లేదు భూమి పుట్టిన దగ్గర నుంచి మూడు వేల మంది బిలియనేర్లు ట్రిలియనేర్స్ ఉన్నారు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్తో అంటే నేనేం చెప్తున్నానంటే దేవుడు సమృద్ధిగా బేదరకం లేకుండా అందరికీ కావలసినంత ఆదాయం దేవుడు సృష్టించాడు డబ్బు వనరులు అన్నిని రాజకీయ నాయకులు స్వార్థం వలన సరి అయిన లీడర్షిప్ లేనందువలన ధనవంతులు అనేకులు స్వార్థం వల్ల గ్రీడు వలన ప్రపంచంలో ఇంకా బేధరకం ఉంది మన రాష్ట్రాల్లో ఏంటి మన దేశంలో ఏంటి ప్రపంచంలో ఏంటి కనుక మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది మనం అందరం కలిసి ప్రార్థన చేస్తే మీరందరూ ఈ మెసేజ్ని అందరికీ పంపితే ఒక్కొక్కరు వంద మంది వెయ్యి మందిని జాయిన్ అయ్యి మనం ప్రార్థన చేస్తే మన రెగ్యులర్గా ప్రతి శనివారం రెండు కోట్ల పది లక్షల మంది రిజిస్టర్డ్ ప్రేయర్ పార్ట్నర్స్ ఆల్రెడీ మనకున్నారు వాళ్ళతో పాటు ఇంకా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను మీరు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే నేను చాలా బాధపడుతున్నాను ఇంకా దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఆలోచించండి ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం నాతో కళ్ళు మూసుకోండి హెవెన్లీ గ్రేసియస్ ఫాదర్ ఐ ప్రేఫర్ ఎవ్రీ వన్ హూ ఈస్ సఫరింగ్ విత్ కరోనా Virus right now, and millions of them are suffering in our Telugu states, in our country, around the world. Father, you are the healer, you are God Almighty, you are a miraculous living savior. You said you would heal those who want healing. Lord, I pray for everyone to be healed, everyone strengthened, made whole. కృపగల తండ్రి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి కుటుంబంలో ఇబ్బందులు పడుతూ ఆదాయం లేక తిండి లేక ఫైనాన్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి మనస్సుకు శాంతి హృదయానికి నెమ్మది శరీరానికి ఆరోగ్యం కుటుంబంలో ఒక అద్భుతమైన మెరకలు మీరు చేయండి ప్రభు మా ముఖ్యమంత్రులు మార్చండి ప్రధానమంత్రిని మార్చండి ప్రభు అందరికీ కావలసిన ఆదాయము కొరకు నిన్ను దేవుడిగా నన్ను ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా వాడుకునేటట్టు ఇంతవరకు ఏ విధంగా అనేక సంవత్సరాలు వాడుకున్నారో నన్ను వాడుకునేటట్టు ప్రభు ఆ వారికి మీరు ప్రేరేపించండి మనోనేత్రాలు తెరవండి కఠిన హృదయాల్ని కరిగించండి ప్రభు ఏ ఒక్కరు బాధపడడం మీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అందరినీ దీవించి ఆశీర్వదించండి యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా నా కొరకు ప్రార్థించండి మనం కలిసి ప్రార్థన చేస్తే అద్భుతాలు మిరకల్స్ జరుగుతాయి గాడ్ బ్లెస్ యూ ఈ మెసేజ్ ఎవ్వరికి ప్రార్థన కావాలో దీవెనలు కావాలో ఆశీర్వాదాలు కావాలో మీరందరూ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఇప్పుడే మీరు దీన్ని షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్